హలో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాల భాగంగా విడుదలైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియోలో చూద్దాము. సో ఈ పోస్టుకు సంబంధించి మొత్తం 536 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్ అనమాట. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి జనవరి 11 నుంచి 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో అప్లై చేసుకోవడానికి ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో గతంలో చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవే లాగిన్ డీటెయిల్స్ని యూజ్ చేయొచ్చు. ఇక పోస్టులకు సంబంధించి మొత్తం 536 ఉన్నాయి కదా. సో ఈ 536 అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్ మనకు ఇవి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అన్ని 13 జిల్లాల్లో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మొత్తం 536 పోస్టులు అనేవి ఉన్నాయి. సో మీ డిస్ట్రిక్ట్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. లేదు అంటే 4 ఇయర్స్ బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి. సో ఇవి ఐకార్తో గుర్తింపు పొంది ఉండాలన్నమాట మీరు చేసే స్టడీస్ అనేది. లేదు అంటే 4 ఇయర్స్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సో ఇదైనా సరిపోతుంది. లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రికగ్నైజ్డ్ బై ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. లేదు అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అంటే సీడ్ టెక్నాలజీలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసినా ఓకే. లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో పాలిటెక్నిక్ చేసినా ఓకే. లేదు అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినా కూడా సరిపోతుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాము, 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ లేదా 4 ఇయర్స్ బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. లేదు అంటే బీటెక్ అగ్రికల్చర్. సో ఈ మూడు అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కిందకి వస్తాయి. లేదు అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో. సో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏ దాంట్లో చేసి ఉండాలి అంటే సీ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో వీటిల్లో ఏదో ఒక దాంట్లో డిప్లొమా చేసున్నా మీరు ఈ పోస్టుకు అర్హులన్నమాట. సో దీనికి సంబంధించి క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయన్నమాట. సో 80% ఆఫ్ ది పోస్టులు వచ్చేసి లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు, 20% నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. అలాగే 10% మార్క్స్ వెయిటేజ్ ఉంటుందన్నమాట మీ ఎక్స్పీరియన్స్కి. సో అంటే గతంలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దానికి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఇంకా కొన్ని కేటగిరీస్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో గతంలో చేసిన వాళ్ళైతే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత ఈ లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓసీ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీజ్ 200, ఎగ్జామినేషన్ ఫీజ్ 200 పే చేయాలి. సో టోటల్ 400. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రం ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకు రోస్టర్ కూడా ఇచ్చారు చూడండి, కేటగిరీ వైజ్గా ఏ దాంట్లో అంటే ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఇక్కడ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పార్ట్ ఏ వచ్చేసి 50 questions 50 marks ఉంటాయి. అగ్రికల్చర్ సబ్జెక్టుకి సంబంధించి 100 questions 100 marks ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.